అయితే పిల్లలందరూ చాలా కష్టపడ్డారు. దేవుని మహిమగల కార్యక్రమం గొప్పగా సాగింది, ప్రపంచవ్యాప్తం అయింది. చాలా సంతోషం. కానీ విచారకరమైన విషయం ఏంటంటే, డిప్యూటీ డైరెక్టర్లు అడిషనల్స్ చెప్పిన ప్రిన్సిపాల్స్ చాలామంది ఎస్కేప్ అయిపోయారు. కళాశాలలను నడిపించే ప్రిన్సిపాల్స్ కోఆర్డినేటర్స్ తప్పించుకొని వెళ్ళిపోయారు. డిప్యూటీ డైరెక్టర్లు భార్యలు నిజంగా శాంతి సంతోష భార్య 17వ తారీఖు క్యాంపస్ తుడుస్తుంది ఆమె ఒక్కతే. పాపం, మన పిల్లలందరూ బాత్రూములు దొడ్లు అన్నీ క్లీన్ చేస్తున్నారు, హాల్స్ అవి. తను మాత్రం కష్టపడి పని చేస్తుంది. గొప్ప విషయం. ప్రిన్సిపాల్స్ మాత్రం ఎక్కువ శాతం తప్పించుకొని వెళ్ళిపోయారు. తప్పించుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరో గుర్తించి డిప్యూటీ డైరెక్టర్లు, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్లు, మీరు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, తప్పించుకు వెళ్ళిపోతున్న వారు ఎవరు, ఎవరు తప్పించుకు వెళ్ళిపోయారో వాళ్ళ పేర్లు నాకు కావాలి. మా క్యాండిడేటు అని పార్షియాలిటీ చూపించి మా తాలూకా వాడికి అన్యాయం జరగకూడదు అని మీరు అనుకుంటే అది చాలా తప్పు. పనివాడు జీతమునకు పాత్రుడు. నూర్చెడు ఎద్దు మూతికి చిక్కము తగిలించవద్దు. కష్టపడుతున్న వాళ్ళకి పెట్టండి అని దేవుడు చెప్పాడు. కష్టం లేకుండా తినే అధికారం ఎవరికీ లేదు. డిప్యూటీ డైరెక్టర్లు, ఈ ప్రిన్సిపాల్ పేర్లన్నీ కూడా నామినేట్ చేసి నాకు పంపించింది డిప్యూటీ డైరెక్టర్లు మాత్రమే. నలుగురు డిప్యూటీ డైరెక్టర్లు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు నిష్పక్షపాతంగా తన పరా భేదం లేకుండా, నావాడు నీవాడు, నా ప్రాంతం వాడు నా కాలేజీ వాడు అని పక్షపాతం లేకుండా మీరు చెప్పిన మీ మాట వినకుండా వెళ్ళిపోయిన వారి పేర్లు నాకు కావాలి. ఒకటి, వాళ్ళ ఎఫిలియేషన్ రద్దు చేస్తాను. రెండు, వాళ్ళకు పంపించే ప్రతి నెల లక్షల రూపాయల్లో స్పాన్సర్షిప్ క్యాన్సిల్ చేస్తాను. వాళ్ళ ఎఫిలియేషన్ రద్దు చేస్తాను, వాళ్ళకి ఇచ్చే సహాయాన్ని నిలిపివేస్తాను. మూడు, ఒకవేళ ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం వాళ్ళకు వచ్చినా అది నిలిపివేయమంటాను, అది ఆపేస్తాను. ఈ మూడు కండిషన్లు జాగ్రత్తగా విన్నారా? వాళ్ళ ఎఫిలియేషన్ రద్దు చేస్తాను, వాళ్లకు నేను ఇచ్చే సహాయం ఆపేస్తాను, ఒకవేళ ప్రభుత్వం అంటూ ఏమైనా ఇస్తే దాన్ని కూడా ఇవ్వకుండా ఆపేస్తాను. పనివాడు జీతానికి పాత్రుడు అని దేవుని మాటకు భిన్నంగా ప్రవర్తించారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం,
తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. నూర్చెడి ఎద్దు మూతికి, ఎద్దు ధాన్యాన్ని నూరుస్తుంటది, ఎద్దుకి కాడి వేసి చుట్టూ ధాన్యం వేసి తొక్కిస్తుంటారు. ఆ తొక్కించడం వలన ఆ మొక్కలకున్న ఆ కాడలకున్న ధాన్యపు గింజలు ఊడిపోయి పడిపోతాయి. అది ఎద్దు తొక్కడం అంటే నూర్చడం, నూర్చడం, ధాన్యం నూర్చడం. ఎద్దు తొక్కుతుంటే ధాన్యం విడిపోతుంటాయి. ఆ తర్వాత విడిపోయిన ధాన్యాలని ఒక పక్కకి, విడిపోయిన కొమ్మలన్నీ ఒక పక్కకి తీసేసి ఒకటి గడ్డిగాను ఒకటి ధాన్యంగాను పోగేస్తారు. అప్పుడు ఎద్దు మూతికి చిక్కం తగిలించుకుంటు తిన్న ఉండదు దాన్ని. అది ధాన్యం తిందు, గడ్డి తింటుంది. ఎండుగడ్డి, ఊడిపోయే గడ్డి తింటుంటుంది. అది దాన్ని అభ్యంతరపరచకండి, తిన్నవండి అన్నాడు. పనివాడు ఇది ఎందుకు చెప్పాడంటే, పనివాడు తన జీతమునకు పాత్రుడు, కష్టపడేవాడు తన జీతానికి పాత్రుడు. ఎంతమంది అయితే వెళ్ళిపోయారో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మీకు బిర్యానీ చికెను వండించాను, కష్టపడే పిల్లలు కనుక చివరి రోజు. కనుక డిప్యూటీ డైరెక్టర్లు కానీ అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్లు కానీ ఎవరెవరు వెళ్ళిపోయారో వాళ్ళ పేర్లు అడ్రస్లతో పాటు మా కార్యాలయానికి పంపండి. ఈలోగా ఫుటేజ్ చూస్తాం, సీబీటీ ఫుటేజ్ మేము చూస్తాం. ఒకవేళ మీరు పంపకపోయినా ఎవరెవరు చివరి వరకు ఉన్నోళ్ళు మాకు తెలుసు. డిప్యూటీ డైరెక్టర్లు అంతటి వాళ్లే పాపం నన్ను దిగబెట్టినంత వరకు ఉన్నారు. మీరే పాటి వారారా వెళ్ళిపోవటానికి? మీకు అదేమైనా తగునా, న్యాయమా, పని చెయ్యరా? ఎన్ని తలుపులు ఎరగొట్టారు, ఎన్ని ట్యాపులు ఎరగొట్టారు, ఏటోనండి దరిద్రం. వీళ్ళకి దొడ్లోకి వస్తే వెనక్కి తీయాలో తెలీదు, తలుపు ముందుకు తీయాలో తెలీదు. అలాంటి వాళ్ళు వచ్చారు అక్కడికి, తలుపు ఎరగొడేసి పక్క. మీ అందరికీ నా కొడుకు షణ్ముఖ కుమార్ మందులు రప్పించాడు సార్, నార్త్ అమెరికా, నార్త్ భారతం, ఉత్తర భారతం నుంచి. ఒక్కడికి వచ్చింది కరోనా, అది కూడా లైట్గా వచ్చింది. దేశాలన్నీ భయపడిపోతున్నాయి. ఏదైనా నెక్స్ట్ ఇయర్ చాలా సీరియస్గా పథకాలు వేద్దాం అనుకుంటున్నాం. మీరు కట్టిన డబ్బులు, వాళ్ళు కట్టిన డబ్బులు అండి, 4 లక్షలు తగ్గిపోయింది. 4 లక్షలు మనం 37 లక్షలు ఖర్చు పెట్టాం. మనం వాళ్ళ భోజనాలకి వాటికి మన ఖర్చు పెట్టింది ఎంతరా? 37.5 లక్షలు. వాళ్ళు కలెక్ట్ చేసి నాకు ఇచ్చింది 30 లక్షలు ఇచ్చారు, 4 లక్షలు బాకీ పెట్టారు పాపం డిప్యూటీ డైరెక్టర్లు. అంటే నేను పెట్టిన పెట్టుబడికి కూడా తిండికి డబ్బులు ఇవ్వలేదు వాళ్ళు. మీకు అర్థమైందా? నేను పెట్టిన తిండికి కూడా డబ్బులు ఇవ్వలేదు వాళ్ళు. మంచి పద్ధతి కాదు అది. డాడీ అనుగా ఉన్నాడని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకూడదు. అక్రమం చేస్తే నేను అసలు తట్టుకోను.
శిక్షలు దేవుళ్ళగా అమలు చేస్తుంటాను నేను. ఆడైనా మగైనా మర్చిపోకండి, డాడీ వాళ్ళని జాగ్రత్త, వాళ్ళని ప్రేమించేస్తున్నాడు, ఇలా ప్రేమించటం లేదు, వాళ్ళ బాగా చూసుకుంటున్నాడు, ఇలా బాగా చూసుకోవటం లేదు. డాడీని ఎప్పుడు అనకండి, డాడీ నిష్పక్షపాతి. తప్పు చేసిన ఎంతటి వారికైనా శిక్ష విధించటం డాడీ న్యాయం. అయ్యో పాపం శిక్ష ఇస్తారా అని జాలి పన్నులకు కూడా శిక్ష ఇచ్చేస్తాను ఈసారి, వాళ్ళ పేర్లు కానీ నాకు చెప్తే. శిక్ష పడిన వాళ్ళ మీద ఎవరైనా జాలి పడి అయ్యో అన్నారనుకోండి, బాబో అనేటట్టు చేస్తాను వాళ్ళని, అలాంటి శిక్ష వేస్తాను వీళ్ళకి రెండింతలో. ఎప్పటికప్పుడు పుట్టిన చీడని అణచకపోతే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ పాడైపోతుంది. తెలుసా మీకు, విప్లవం ఇన్ని సంవత్సరాలు నిలబడిందంటే నా కాళ్ళతో తొక్కుకుంటూ వచ్చాను, ఎంతోమందిని ఎవరికి తాదించలేదు, ఎవరి దగ్గర తప్పని ఒప్పుకోలేదు, తొక్కేయటమే. వాళ్ళ శాస్త్రవేత్తల డాక్టర్ల ఇంటలెక్చువల్స్ సైంటిస్టుల ఎవడనైనా కుడికాలతో కాదు ఎడంకాలతో తొక్కేస్తాను. మీలో ఎవరైనా కూడని కాని తప్పుడు వార్తలు విని లేనిపోని ఊహించుకొని చెత్త చెత్త మాటలు మాట్లాడితే ఇద్దరిని తొక్కేశాను, మీకు తెలుసు ఆడవాళ్ళకి. ఇంకా వాళ్ళ మాటతో ఎవరైతే మాట్లాడతారో వాళ్ళని కూడా తొక్కేస్తాను. మీ ఫ్రెండ్షిప్ ఇళ్ళకెళ్ళి చేసుకోండి, బీ కేర్ఫుల్. కుంభస్థలానికే నిప్పు పెట్టాలనుకున్నారు వాళ్ళు, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీనే కూల్చేద్దాం అనుకున్నారు వాళ్ళిద్దరు. బహుశా తొందరలో వాళ్ళని ఇళ్ళకి పంపించేస్తాను. మీరేమైనా దయ చూపిస్తే వాళ్ళు ఇంటికి తెగబెట్టేయండి, మీకు మరీ ప్రేమ ఎక్కువైపోతే. నా దగ్గర ఎవరిని ఇలాంటి వాళ్ళని వంచబుద్ధి అయ్యదు, తగిలేయటమే చెప్తున్నాను కదా. పోయే వాళ్ళని రమ్మన్ను, వచ్చే వాళ్ళని వద్దన్ను. బీ కేర్ఫుల్. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం. 3-4 కలిపి ఉన్నాయి. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన స్వకీయ కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. పాపమునకు శిక్ష విధించెను. నీవు పాపివి, నీకు శిక్ష విధించలేదు, వెనకెందుకు చేయడుతున్నావు? పాపమునకు శిక్ష విధించెను, పాపికి కాదు. ఎంత మంచి దేవుడండి, నువ్వు చేసిన పాపానికి శిక్ష వేశాడు, ఆమెను కానీ ఆయన్ని కానీ చంపొద్దు అని.
పాపము వలన వచ్చు జీతం ఏంటట? అందరూ చెప్పండి. మరి చెప్పాలి కదా, మరి శ్లోకం చెప్పాలి కదా. పాపం వలన వచ్చు జీతం ఏంటి? మరణం. మనమందరమే పాపం చేస్తున్నామా? మాట్లాడరు, చేతులు ఎత్తండి. పాపం చేసిన అందరు చేతులు ఎత్తండి. ఏ పాపం చేయవా నాయన, నువ్వు అంత మంచోడువే. నా దగ్గర చేతులు ఎత్తన వాళ్ళు పట్టుకుంటాను. అక్కడ ఎవరో ముసుగేసుకొని చెయ్యి ఎత్తటం లేదు, దాన్ని రెండు చేతులు ఎత్తించండి. దీన్నే సున్నిత కూతుర్ని రెండు చేతులు ఎత్తు, రెండు జడలు రెండు చేతులు అలాగ ఉండాలి. చేత చేయ దిజ్జియండి. మనందరం పాపం చేసేవాళ్ళం. ఇందులో నీతిగా మాట్లాడేవడం కానీ, ఒకరి గురించి ఒకరు చెప్పటం కానీ, నువ్వు తప్పు చేసావు అనటం కానీ, నువ్వేదో తప్పులో ఉన్నావు అనటం కానీ ఏ ఒక్కరికి అధికారం లేదు. శిక్ష ఎవరికి విధించానన్నాడు? దేవుడు తన స్వకీయ కుమారుడైన క్రీస్తుని పాప శరీర ఆకారముతో, ఆయన శరీరం పాపమైపోవడం ఏంటండి బాబు? మన శరీరాలు పాపమైపోయి తప్పులు చేసిన వాళ్ళు మనం, మన శరీరాలు పాపం 100% అండి. మన శరీరాలు పాపం. నా శరీరం పాపం అని నేను ఒప్పుకుంటున్నాను, ఇంటర్నేషనల్ స్పీకర్నే. కానీ నా శరీరం ఇంటర్నేషనల్ సిన్లు చేస్తుంది, తప్పులు చేస్తుంది. అందరి శరీరాలు తప్పులు చేస్తాయి. కానీ అందరూ బయటికి మహాపతివ్రతలు, మగవాళ్ళు ప్రతి వ్రతుడులు, ఆడవాళ్ళు ప్రతి వ్రతలు, అందరూ పాపులే. నా దగ్గరకు వచ్చి ఎవరైనా కానీ పలానోళ్ళు పాపి అని అన్నారనుకోండి, ఒక సైడు టీత్ అన్ని ఓడగొట్టేస్తాను. సెమినార్లో ఒక ఆవిడ దగ్గుతుంది, అమ్మో ఈవిడికి ఎయిడ్స్ వచ్చింది, ఎయిడ్స్ ఏది, కరోనా వచ్చేసిందని పుకారు పుట్టేశారు. ఆ పుకారు పెట్టింది ఇప్పటికీ దగ్గుతుంది, పుకారు పెట్టింది దగ్గుతుంది. మరి నీకు ఇప్పుడు కరోనా కదా? కరోనా వచ్చేసిందని ఆవిడని చెప్పినందుకు ధూళి మంచు పొగ మంచు తుడుస్తుంటారో ధూళి, దగ్గురాదా? దగ్గు వస్తే కరోనా వచ్చేసినట్టేనా? ఏదో కులి చేపలు తింటే పారుకున్నారంటే అర్థం ఉంది. ఆ కులి చేపలు తినేసరికి కక్కుర్తిపడి చాలామంది దొడ్లు నింపేశారు. ఆ చేప ముక్కలు తినకుండా ఉండలేరు. విరోచనాలు మంది వేసుకున్నట్టు చేపలు తినేశారు. తెల్లవారు దొడ్డులు నింపేశారు, నీళ్ళు కరువు. కంట్రోల్ యువర్ సెల్ఫ్, కంట్రోల్ చేసుకోవాలి. బయటకు నురుగులు వచ్చేసాయండి, ఏదో అలాగే తినడం మానేసావా? ఏమంటే చేపలు పారేశారండి అని ఎవరైనా చెయ్యొత్తండి? చేపల కూర మిగిలిపోయి పారేశారండి అని చెయ్యొత్తండి? కడుపులో పారేస్తారు అంతే, బయట పారేరు. అందులో మా శ్రీదేవి తెగ పారుకుందట. బాగలేనప్పుడు వదిలేయండి, కడుపు డిస్టర్బ్ అయిపోద్ది, రాత్రంతా నిద్ర ఉండదు. మాట ఆడితే ఇక్కడి నుంచి ఇలా నడుచుకొని రౌండ్ చేసుకొని ఆ వెనకాల యేసుప్రభు గురించి నిజంగా అండి
నాలుగవచనంలో దేవుడు తన స్వకీయ కుమారుని పాప శరీరముతో పంపి, ఆకారం అనగానే అపార్థం చేసుకుంటారు కనుక, పాప శరీరముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఎంత మంచి దేవుడండి! మన శరీరాలు పాపం చేయటం ఏంటి, ఆయన శరీరం మీద పాపాలు వేయటం ఏంటి, ఆయన శరీరానికి శిక్ష విధించటం ఏంటి సిలువలో. మన కోసం తండ్రి కొడుకులు ఇంత గొప్ప పాప ప్రణాళిక, పాప ప్రక్షాళన ప్రణాళిక, పాపాన్ని తీసివేసి ఇంత పెద్ద స్కీమ్ దేవుడు ఏర్పాటు చేస్తే మీరు ఎలా తయారవుతున్నారంటే, వీళ్ళు పాపం చేశారు, వాళ్ళు పాపం చేశారు, వీళ్ళకు కరోనా ఉంది, వీళ్ళకు తుమ్ములు వస్తున్నాయి, ఎవరు అసలు మీరు అనడానికి. పాపం చేసేవారిని వేలు పెట్టి చూపించే అధికారం భూమి మీద మనుషులకు లేదు. క్రొత్త నిబంధన ఇది, పాత నిబంధన చెప్పకండి. రోమిలికి రాసిన పత్రిక 2:3 అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుష్యుడా. నీవు దేవుని తీర్పు తప్పించుకుందువని అనుకుంటున్నావు, దేవుడు నిన్ను వదిలేస్తాడు అనుకుంటున్నావురా, నువ్విలా నువ్వు అవతలలో తప్పు చేస్తున్నారని చెప్పి నువ్వు కూడా అలాడ తప్పులే చేస్తూ అవతలోలకు తీర్పు తీరిస్తే దేవుడు తీర్పును నువ్వు తప్పించుకుంటావా? ఎందుకు తన కొడుకును పంపడం ఎందుకు? మీ పాపాలన్నీ అతని మీద పెట్టడం ఎందుకు? అతని శరీరంలో సిలువులు వేసి చంపేయటం ఎందుకు? నువ్వెవరు మధ్యన మాట్లాడారు? నీ శరీరం మీద వేసి నిన్నేమని సిలువేశాడు ఆయన? ఈ మధ్యన చాలా దగుల్బాజీ మాటలు పుడుతున్నాయి, తప్పుడు మాటలు. తప్పులు చేసేవాళ్ళే ఎదుట వాళ్ళ తప్పుల గురించి మాట్లాడతారు, అవి తప్పులో కాదో తెలీదు, ఊహ. మళ్ళా చెప్తున్నాను, తప్పు చెయ్యగా చూసి చెప్పలేరు వాళ్ళు. తప్పు చెయ్యగా చూసి సాక్ష్యం కావాలి. తప్పు చెయ్యగా చూసి చెప్పండి, ఊహించి చెప్పేస్తావా? వీళ్ళు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ పాడైపోదు అలాంటి వాళ్ళందరినీ. కోత కోసేస్తాను, మీకు తెలుసు కదా, కోసి తగిలేయటమే బయటికి ఉంచను. ఒకసారి జరిగిందంటే నిద్రపోను, ఎందుకంటే ఒక రోగం నీకు వచ్చిందంటే మరలా నీకు అది రాక తప్పదు. యేసు దేవుడు లాంటి మహాదేవుడు తన కన్న కొడుకును పంపించి అతనికి ఒక పవిత్రమైన శరీరాన్ని, నాన్న కూడా కూడలేదు మరియని, యోసేపు కూడా మరియను కూడలేదు, అంత పరిశుద్ధ జననం జరిగిన క్రీస్తు పవిత్ర శరీరం మన పాపాలన్నీ అమాయకమైన ఆ శరీరం మీద వేసి అతన్ని చంపేశాడు. ఏంటండి, నువ్వెవరు మాట్లాడడానికి, ఆడు పాపం చేశారు, వీళ్ళు పాపం చేశారని? నువ్వేమైనా ఉత్తమురాలివా, ఉత్తముడువా? అయినా కీర్తన గ్రంథము 50:21 ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని.
అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. కేవలము నేను నీలాంటి వాడేదని నువ్వు అనుకుంటున్నావు. అయితే నీ కన్నుల ఎదుట, నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి, ఈ సంగతులు నేను వరుసగా ఉంచుతాను, నిన్ను గద్దించెదను, నీ తప్పులన్నీ వరుసగా ఉంచి నీకు గడ్డి తినిపిస్తాను, గద్దిస్తాను నిన్ను. నువ్వు చేసే వేషాలన్నీ నా దగ్గర లైన్గా ఉన్నాయి. నువ్వు వెళ్ళి అవతల వ్యక్తిని తప్పులు ఎత్తుతున్నావు. వింటున్నారా? పాపాల గురించి, ఆడు సిగరెట్ తాగుతాడు, ఇడు బీడి తాగుతాడు, ఆడు మందు కొడతాడు, ఎందుకు వాటి గురించి ప్రస్తావన? మీరేమైనా పాపాలు తీయగలరా? కొని మీ రక్తం ఇవ్వండి. మా సంటిదానికి రక్తం ఇవ్వమంటే మగపిల్లలు చాలామంది దయగల పిల్లలు ఇస్తారు, కానీ ఒక్క ఆడమనిషి రాలేదు నేను రక్తం ఇస్తానని. నిజమండి, ఒక్క ఆడపిల్ల రాలేదండి నేను రక్తం ఇస్తానని. ఈ 15 సంవత్సరాల తన జీవిత కాలంలో మగపిల్లలే రక్తం ఇచ్చారు. తోటి సోదరుడికి, చనిపోయిన జాన్సన్ అన్న కుమార్తెకు రక్తం అవసరమని రక్తం ఇచ్చేవాళ్ళు మీరే రాకపోతే పాపుల కోసం మీ రక్తం ఇస్తారా? మీరు ఆడ రక్తం జరగల్లాగా మీరు పీల్చేస్తారు. కానీ తప్పు, చాలా తప్పు చేస్తున్నారు ఆడవాళ్ళు. జాగ్రత్తగా ఉండండి. 100 మంది మగాళ్ళు ఉన్నా తప్పులు ప్రబలవు. ఇద్దరు ఆడవాళ్ళు ఉంటే చాలు, ఊరు తగలబడిపోద్ది. నోరులు మంచివి కాదండి, చండాలమైన నోరులు. ఏదైనా విన్నారనుకోండి, ఏమో అవునో కాదో జరిగిందో లేదో ఏటా బాధో, నీకెందుకు ఆ బాధో, నువ్వు అందులోకి వెళ్దావనా? నువ్వు వెళ్ళు. ఆ బాధో ఏదో తెలుస్తుంది నీకు. తెగించి తప్పు చేయకండి. కొన్ని క్రిమినల్ బ్రెయిన్స్ ఉంటాయి. క్రిమినల్ బ్రెయిన్స్ అంటే తెలుసు కదా, రాక్షస మెదడులు. అన్నా చెల్లి కలిసి వెళ్ళినా, అబ్బాయి వీళ్ళిద్దరు లవర్స్, అన్నా చెల్లెలు కలిసి వెళ్ళినా వీళ్ళిద్దరు లవర్స్ అంటారు. అవి క్రిమినల్ బ్రెయిన్స్. అవి అలాంటివి ఉంటాయి. ఈ మధ్యన ఒకరితో వాక్యం చెప్పిందట, పాత నిబంధన వాక్యం. ఫిలిస్తీన్ దగ్గర నుంచి దేవుని మందసం ఒకరింటి దగ్గర పెట్టబడుతుంది. ఫిలిస్తీన్ దగ్గర నుంచి మందసాన్ని పంపించేస్తారు. ఫిలిస్తీన్ భయపడి ఆ మందసానికి చక్కటి మంచి ఎద్దులు కట్టి ఇస్రాయేల్ దేశానికి దావీదు ఉన్న దగ్గరికి పంపుతున్నారు. 2 సమూయేలు గ్రంథం, మీరు జాగ్రత్తగా వినండి. 6వ అధ్యాయము 4వ వచనము నుండి 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనము. దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అబీనాదాబు ఇంట నుండి, గిబియాలోను గిబియా అనే ఊర్లో ఉన్న అబీనాదాబు ఇంటిలో నుండి తీసుకొని రాగా అహియో దాని ముందర నడిచెను. అహియో దాని ముందర నడిచాడు. అతని పేరు అహియో. అతను దాని ముందర నడిచాడు, నడుస్తున్నాడు మందసం ముందు. దావీదును ఇశ్రాయేలీయులందరూ, దావీదు రాజు, ఇశ్రాయేలు ప్రజలు, సరళ వృక్షపు కర్రలతో చేయబడిన
సరళ వృక్షపు కర్రలతో చేయబడిన నానా విధములైన సితారాలను స్వరమండలములను తంబురలను మృదంగములను పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా అనేటటువంటి ఆయన పాపం వెంటనే చేయి చాపి దేవుని మందసమును పట్టుకుంటే యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు దానిని ముట్టుకున్న తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతనిని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయెను. ఉజ్జా లాంటి వాడినే దేవుడు కనికరించలేదు. ఎంత భక్తుడైనా తప్పు చేస్తే చంపేశాడు. మనలో ఎవరైనా భక్తులుగా ఉన్నా ప్రసంగం వినండి. ఎవరు చేశారో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఉజ్జా లాంటి వాడు ఆ మందసాన్ని పట్టుకున్నా తప్పు చేసినందున అతను తప్పు చేశాడు పట్టుకోవటం. ఉజ్జా లాంటి వాడిని దేవుడు చంపేశాడు. తప్పు చేసిన వాడు ఎంత గొప్పవాడైనా దేవుడు చంపేస్తాడు అని బోధ చేస్తున్నారట. జరుగుతుంది అది. ఏ నిబంధన కాలము అది? ఏ నిబంధన కాలము? పాత నిబంధన కాలము. ఇప్పుడు మనం చదువుకున్న యేసుక్రీస్తు శరీరము పాపము మన పాపములన్నిటినీ భరించింది అంటే ఇది ఏ నిబంధన కాలము? క్రొత్త నిబంధన కాలము. పాత నిబంధన ఏమైంది? క్రీస్తునందు కొట్టివేయబడింది. పాత నిబంధన క్రీస్తునందు కొట్టివేయబడింది. తీసేయమన్నాడు దేవుడు దాన్ని. అని ఎంత కఠినంగా మాట్లాడాడు తెలుసా పాత నిబంధన గురించి దేవుడు? హెబ్రీయులకు రాసిన పత్రిక పదవ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, నేను వారి పాపములను ఎన్నటికీ జ్ఞాపకం 8వ అధ్యాయము, క్షమించండి, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము, రైట్, 8వ అధ్యాయం 10వ వచనం నుండి ఆ దినములైన తరువాత ఇశ్రాయేలీయులకి ఏ పాత నిబంధన అయితే నేను ఇచ్చానో ధర్మశాస్త్రాన్ని ఆ ఇశ్రాయేలీ ఇంటి వారితో ఇప్పుడు ఏం చెప్తున్నానంటే నేను చేయబో నిబంధన ఏదనగా నా ధర్మ విధులను వారి మనస్సులో ఉంచి వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును అని చెప్పి 12వ వచనం, నేను వారి అక్రమముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనని ప్రభు సెలవిచ్చుచున్నాడు. అని జ్ఞాపకం చేసుకొని అంటుంటే వజ్జా భక్తుడైనా దేవుడు చంపేశాడు. మనలో ఎవరో భక్తులుగా ఉన్నా వాళ్ళు కానీ ఏవైనా చేస్తే చంపేస్తాడు అని బాధ చేస్తుందట ఒక భక్తురాలు.
పాత నిబంధనలోనివి తీసుకొని ఇవి సత్యాలు, అది ఇశ్రాయేలీల కొరకు చెప్పబడినవి అని చెప్పకుండా మన కొరకే చెప్పబడినవని వ్రాయబడలేని సంగతులను వాటికి జమ చేసి బోధించారో వాళ్ళని మెడపట్టుకు బయటకు తోసేస్తాను. ఇది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్. బైబిల్ రసాలు పిండుకొని తాగిన వాడని నేను. బైబిల్ రసాలను, బైబిల్ని పిండి ఆ చుక్కరు తాగాను. దొంగ బోధలు చెయ్యకండి, అనుకూలమైన బోధలు చెయ్యకండి. చంపేస్తాడా నేను దేవుడు? ఏమన్నాడు నా 8:4 శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మన యందు ధర్మశాస్త్రము, పాత ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన స్వకీయ కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. పాపమునకు, ఆయన శరీరమందు పాపానికి శిక్ష విధిస్తే నువ్వు ఇతనికి శిక్ష విధించేమంట వెట్టి, పాపం చేసిన వాడికి శిక్ష విధించేమంట వెట్టి. మారతాడు, ఈవేళ మారతాడు, లేకపోతే రేపు మారతాడు, ఎల్లుండి మారతాడు. అంతవరకు నువ్వు ఉండలేవా? అంతవరకు నువ్వు బతకలేవా? నువ్వు వెళ్ళి పడిపోయాడు మీద అంత కంగారు పడిపోతున్నావు. నువ్వు వాక్యం చెప్తే వినేవాళ్ళు మారడానికి, ఇది మనసు అడ్వర్టైజ్మెంట్ కాదు, పోయిందే అని చెప్పడానికి. ఇది వాక్యం ఎక్కడెక్కడ ప్రవేశిస్తుందట? అది నువ్వు చెబుతుంటే ఆ మాటలు ఎక్కడెక్కడికి వెళ్తాయట? హెబ్రిపత్రిక 4:12 ఎక్కడికి వెళ్తుందో నేను చెబుతున్న మాటలు, బైబిల్లోని మాటలు ఎక్కడెక్కడికి వెళ్తాయట? దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను ప్రాణములోనికి, తర్వాత ఆత్మలోనికి, కీళ్లను తర్వాత కీళ్లలోనికి, మూలుగను తర్వాత మూలుగులలోనికి విభజించునంత మట్టుకు దూరి హృదయము యొక్క తలంపులను హృదయములో దూరుతదట. హృదయములో దూరిన తర్వాత హృదయము నుండి వచ్చే తలంపులలోనికి దూరుతదట. ఆలోచనలను హృదయం యొక్క తలంపులలోనికి దూరుతుంది. ఆ తర్వాత ఏ హృదయములో నుంచి అయితే తప్పుడు ఆలోచనలు వస్తున్నాయో ఆ ఆలోచనల్లో శోధించుచున్నది. అంత స్లోగా ప్రాసెస్ అవుతుంటే నువ్వేటి కంగారు పడిపోతున్నావు. అడ్వర్టైజ్మెంట్ సంస్కారమైన సబ్బంటా 3x దాని ముఖం తగలట్ట, దానికి సంస్కారం ఏమి తెలుసు? సరిగ్గా బట్టలు ఉతుకుతావు. ఏమనుకుంటున్నావు బైబుల్ని? నీకేం తెలుసు బైబుల్? గాడిద గుడ్డు. బైబిల్ అంటే ఏమనుకుంటున్నావు? ఏ 3 MBTH చేసేసావని గొప్ప అనుకుంటున్నావా? 3 MBTH చేసిన వాళ్ళకి బైబుల్ పరిజ్ఞానం లేదు. మీలో ఎవరు 3 MBTH చేశారో వాళ్ళకి సరి అయిన బైబుల్ మీద అవగాహన లేదు. మేము MBTH అయిపోయాం అనగా మీరు అడగండి, ఎన్నేళ్ళు అని అడగండి. 3 అన్నారనుకోండి, బైబిల్ సరిగ్గా రాదని మీ మనసులో అనుకోండి. తన కొడుకుని తీసుకొచ్చి ఆయనకు ఒక శరీరాన్ని ఇచ్చి, కొడుక లోకంలో ఉన్న పాపాలన్నీ వాళ్ళ శరీరాల మీద శిక్ష విధించుకో, వాళ్ళకి శిక్ష వేయకు, నువ్వు వేసుకో, నీ శరీరం మీద వేసుకో. ఎంత మంచి తండ్రి అండి.
పాప పరిహారము నిమిత్తము దేవుడు తన స్వకీయ కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. పాపికి కాదు, పాపికి కాదు, పాపికి కాదు, పాపమునకు శిక్ష విధించెను. ఎలా అనగా శరీర స్వభావమును బట్టి ధర్మశాస్త్రము బలహీనమాయను గనుక అది దానికి అసాధ్యమాయను. ఇంకా పాపానికి పవర్ లేకుండా పోయింది నీ మీద, నిన్నేం చేయదిక. ఇంత మంచి స్కీమ్ దేవుడు ఏర్పాటు చేస్తే, పాత నిబంధనలో దేవుడు కోపం వచ్చిందంటే తుంటి జారగొట్టేయటమే కదా, కాళ్ళు ఇరగొట్టేయటమే కదా, నరికేయటమే కదా, చంపేయటమే కదా, కాల్చేయటమే కదా. పాత నిబంధనలో వచ్చి కోపాన్ని తీసుకొచ్చి యేసుక్రీస్తుని మధ్య నుంచి బయటకు తీసేసి నువ్వు పాపం చేస్తున్నావు, పాపం చేస్తున్నావు అని దిక్కుమాలిన మాటలు మాట్లాడి మీలో చాలామంది స్త్రీలను, ఇద్దరు స్త్రీలు చెడుపుతున్నారు. అదొక్కటి మరి గుర్తుంచుకుంటే మీకు మేలు, లేదా దేవునిలో ఉండకుండా పోతారు, మీకు దేవుని జ్ఞానం రాదు.